దీనికి కరెక్ట్ రిఫరెన్స్ ఏంటో చెప్పనా? నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉంటాడు. ఎన్ని జరిగిపోయింది? నీతిమంతుడు సింహము వలె ధైర్యం అంటే, సింహము వలె ధైర్యం అంటే దాని హృదయ స్పందన ఏంటో చెప్పనా? ఐఆమ్ కింగ్, రాజుని. నీతిమంతుడు బెదిరిపోడు. నీతిమంతుడికి ఎన్ని జరిగిపోయినా వాడు మైండ్లో ఉండదు ఒకే ఒక్కటే, ఐ మ్యాన్ ఆఫ్ గాడ్, అంతే. నేను దేవుని మనిషిని, దేవుని సేవకుని, నేను దేవుని కొరకు బ్రతుకుతున్న నీతిమంతుడిని. అందుకంటాడు నీతిమంతుడు సింహంలా. నక్కలు ఎన్నో అరుస్తాయి కామెంట్లు చేస్తూ, సింహానికి కామెంట్ చేస్తే ఏమన్నా నష్టమా? ఎన్నో అరుస్తాయి ఫోన్లో వచ్చేవని చంపేస్తామని, రావేవి ఎదురుగా దాని దెబ్బలు ఉంటుంది వాళ్ళకి తెలుసుగా. బోధకుడి జీవితంలో ఉండేది ఏంటంటే, వెనక ఎన్ని కత్తిపోట్లు ఒత్తుళ్ళు ఎన్ని ఉన్నా అతని జీవితంలో ఉండే ధైర్యం ఏంటంటే, ఒకే ఒక్కటి, నేను నీతిమంతుని దేవుని కొరకు బతుకుతున్నా. నిజమేది, ఏమైపోయినా ఏం జరిగిపోయినా ఆయన జీవితంలో ఉండే ఒకే ఒక్కటి, నేను దేవుని కొరకు బ్రతుకుతున్నాను, బ్రతుకుతున్నాను. ఇంతకు మించిన భాగ్యం నాకు ఏది లేదా? నా గుండెలో ఎప్పుడో తృష్ణ ఉంటుందని మీరు నమ్మండి, నమ్మకపోండి. ఆ తృష్ణ ఏంటో చెప్పనా? అన్నీ మానుకుని సంఘం కొరకు బతికేలని ఆశ నాకు. ఎప్పుడు గట్టిగా బతికితే ఇంకెన్ని సంవత్సరాలు బతుకుతాయి చెప్పండి? గట్టిగా లాగి లాగి బతికితే ఇంకెన్ని సంవత్సరాలు? అలా ముక్కు మూసుకుంటే ఎన్నిసార్లు గుండె పొడవ పడిపోయినా ఎంతమంది మనల్ని బాధ పెట్టేసిన, జస్ట్ ఒక 30 సంవత్సరాలు కూడా అది గ్యారంటీ లేదు. ఈ బాధలకి, ఒత్తిళ్ళకి, మోసాలకి అన్నిటికీ మధ్యలో ఏ సుగరో బీపీ ఎలాగొచ్చేస్తుంది, ఈ మధ్యలో పుట్టుకు మనం వెళ్ళిపోయాం అమ్మయ్యా అనిపిస్తుంది. కోరుకున్న చరిత్రలో ఎక్కువ ఎవరిని కోరుకున్నాడు తెలుసా? కేవలం దావీదును, దావీదు గొలియాతును కొట్టే సమయానికి దావీదు వయసు అక్షరాల బాలుడు వయసు. ఎహెజ్కేలు ప్రవచనాలు చెప్పే సమయానికి ఆయన వయసు 30 ఏళ్ళు. ఎహెజ్కేలు యోసేపు సింహాసనం మీదకి ఎక్కే ముందు ఆ నలిగిపోతున్న వయసు ఎంతో తెలుసా యోసేపుకి? 30 ఏళ్ళు. అపోస్తులు సేవకు పిలబడే సమయానికి ప్రతి ఒక్కరూ 33.5 సంవత్సరాల లోపే. మీరు కావాలంటే చూడండి, యేసుక్రీస్తు పరిచర్య ప్రారంభించే సమయానికి ఆయన వయసు 30 ఏళ్ళు. ఎక్కడ మీరు చూడండి చరిత్రలో, చిన్నపిల్లలు, చిన్నపిల్లలు, యవనస్తులు, చిన్నపిల్లలు, యవనస్తులు. దేవుడు కోరుకున్నది యవన బిడ్డలు. యెర్మీయాను చూడండి, చిన్నోడండి. రాజును చూడండి, చిన్న చిన్న పిల్లలండి. ఇజకియా చిన్న పిల్లగాడు. వీళ్ళందరినీ చూడండి, చిన్న చిన్న వయసులోనే పిలవబడ్డారు. ఆ చిన్నపిల్లలు పిలిచిన దేవుడు ఈ రాత్రి నీతో నాతో చెప్తున్నాడు, నిన్ను నన్ను కూడా పిలుస్తున్నాడు. బాగా చదువు, బాగా మంచి పొజిషన్కి రా, నిన్ను కూడా దేవుడు పిలుస్తాడని మరలా చెప్తున్నాను. నీ ఉన్నతమైన స్థితి, నీ గుణగణాలు నువ్వు కాపాడుకో, దేవుడు నేడు రేపో ఈరోజు నేను దేవుడు ఆయన సేవకి పిలవబోతున్నాడు. ఏ స్థితిలో ఉన్నా ఆయన పిలుస్తాడు. ఆయన కావలసిన వారు చేతగాని వారు, పనికిరాని వారు కాదు. ఆయన కావాల్సినది అన్ని విధాలుగా నా బిడ్డలు ఎక్కడ తీసిపోరని చెప్పుకునే అర్హత ఉన్న బిడ్డలు ఆయనకి. వెనక ఎన్ని జరిగిపోయినా, నీ వెనక ఎన్ని కత్తిపోట్లు దిగిపోయినా, నీ వెనకాల ఎన్ని అపనమ్మకాలు చూసినా, నిందలు మన మీద పడిపోయినా, మనం మానకూడదు. ఒకే ఒకటి, సువార్త చేయాలి. ఆ సువార్త చేయకపోతే సువార్తకుడికి జరిగేది ఏంటంటే అంతరంగ పోరాటం, అది శ్రమ. అందుకే శరసాల్లో పెట్టిన సువార్త చేస్తారు, బూతులాడినా సువార్త చేస్తారు, పిడుగుతులు గుద్దినా సువార్త చేస్తారు, అవమానించినా, నిందించినా, బాధించినా, ఎన్ని జరిగిపోయినా, బోధకుడు వెనక ఎన్ని కుట్రలు కుతంత్రాలు జరిగిపోయినా సువార్త చేయడం మాత్రం మానలేదు. నిజాన్ని నాకున్న పొజిషన్, నాకున్న ఇబ్బందులకు ఈరోజు నేను సువార్త చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు ఈ సండే నేను ఎందుకు వచ్చాను తెలిసిన? దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు, వచ్చాను. రేపు రావచ్చు, రాకపోవచ్చు, ఏమైనా జరగవచ్చు, నా పరిస్థితులు ఎలా అయినా ఉండొచ్చు, కానీ నాకు అవకాశం దొరికితే బోధకుడిగా నేను చేయాల్సింది ఒకే ఒకటే, సువార్త, సువార్త. ఏం జరిగిపోయినా వర్లా, మీరు గుర్తుపెట్టుకునే, మళ్ళీ ధైర్యంగా చెప్తున్నా, ఏం జరిగిపోయినా పర్లా, ఏమైపోయినా పర్లా, ఏ దిగజార్పుడు కార్యక్రమాలు మన జీవితంలో జరిగినా పర్లా, కానీ నువ్వు మాత్రం చచ్చేంత వరకు మనం చేయాల్సింది నువ్వు నేను గుర్తుపెట్టుకో, బోధ మాత్రం ఖచ్చితంగా చేయాలి.
నేను ఎవరు కొడుకో బోధ చేయకూడదు. దేవుడు నా భుజాల మీద పెట్టిన భారం అది. చచ్చే వరకు నేను చేస్తూనే ఉంటా. సెలవు.